ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో వేడుకలు అంబరాన్నంటాయి. విశాఖలో వేపాడ చిరంజీవిరావు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బీచ్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నేతలు నివాళులు అర్పించారు. ఇక జగన్ పని అయిపోయిందని అన్నారు నేతలు. ఇక మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో అయితే మాత్రం ఉత్తరాంధ్రలో ఫుల్గా టీడీపీ అంతా కూడా ఫుల్ జోష్ నెలకొందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇవాళ పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ నిర్వహించి అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆ అభిమానులు అందరూ కూడా ఆనందోత్సవాలు అయితే మాత్రం నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ మాజీ మంత్రి కొండ్రు మురళి గారు ఉన్నారు, ఆయన అడిగేసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఒక ఉత్తరాంధ్ర వాసిగా ఉత్తరాంధ్రలో ఈ ఏదైతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం అందించారో ఏ విధంగా చూడాలంటారు? ఇది ప్రజాస్వామ్య విజయం, నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇప్పుడు అర్థమైంది. 4 సంవత్సరాల్లో ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతాన్ని ఆయన అనుచరులు, ఆయన వెనకాతలున్న అంగమాగిదులు అందరూ కూడా టోటల్ విశాఖపట్నంలో దగ్గర దగ్గర ఒక 10,000 ఎకరాలు కాజేసుకోవడం, 70 సంవత్సరాల్లో ఎవ్వరు ఆ స్థలాన్ని కూడా ముట్టాలి చూడాలన్నా భయపడే సిరిపురం లాంటి స్థలాన్ని కానీ లేకపోతే గవర్నర్ బంగ్లా వెనకాతలున్న స్థలాన్ని కానీ కబ్జా చేయడం, అలాగే ఋషికొండలో ఉన్న ప్రాంతాలను కబ్జా చేయడం, విశాఖపట్నాన్ని ఎప్పుడూ లేని విధంగా మరి అన్యాయంగా 1,000 ఎకరాలు చాలా అమ్ముకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా ఎంక్వైరీలు జరగడం జరిగితే ప్రజాస్వామ్యం అందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికి ముందుకు వచ్చి ఈ విజయాన్ని అందించారు. జగన్మోహన్ రెడ్డి అంత ట్రాష్, అన్నీ కూడా అంటే అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, ప్రజలందరూ ఇప్పుడు గమనించారు. అందుకోసం రాష్ట్రం అంతా కూడా ఈరోజు మరి తెలుగుదేశాన్ని నమ్మారు, చంద్రబాబు నమ్మారు కాబట్టి ఈరోజు 3 కూడా అంటే ఈ రాష్ట్రం ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో అన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయం. ఒక దుర్మార్గుడిని 3 సీట్లలోనే మేము అంత ముందుంచామంటే తెలుగుదేశం సైడ్ ఇక్కడ ఎంత బాగా కష్టపడి పనిచేసి ఉంటాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఈ 3 స్థానాలే జగన్మోహన్ రెడ్డికి ఉరుతాడు ఉచ్చుతాడు కూడా బిగించుకుంటా త్వరలోనే. ఈరోజు 175కి 175 కాదు కదా, ఈ 3 స్థానాలను నువ్వు రాలేనప్పుడు 175 175 నువ్వు ఎలా వస్తావో. ఇక్కడే మేము భూస్థాపితం చేసాము, నిన్న తర్వాత కూడా భూస్థాపితం చేయడానికి తెలుగు పసుపు సైనికుడు ప్రతి ఒక్కరు పూరుకుంటాడని ఆ దమ్ము ధైర్యం మాలో ఉందని నిరూపించాం. ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా సైనికులా పనిచేశారండి. మరి ఈ రోజు రానున్న ఎలక్షన్ లోని ఈ రోజు మాకు విజయవంతమే ఒక సైనికులా పనిచేయాలని ముందుగా అయితే మాకు ఇదే తజ్జమని అనిపిస్తుంది అండి. ఈ పరిస్థితి తెలుగు మహిళల్లో అయితే మాత్రం ఆనందోత్సాహాలు అయితే మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. దాదాపుగా రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీలు గెలవడం అనేది ఇది సెమీఫైనల్లో టీడీపీ సాధించిన విజయం, ఫైనల్స్ లో కూడా ఇదే విజయంతో రాష్ట్రంలో మళ్ళా టీడీపీ అధికారం చేజిక్కించుకుంటుందన్న ఆశాభావం అయితే మాత్రం టీడీపీ శ్రేణిలో నెలకొందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అమర్తో ఈ షో టీవీ5 విశాఖపట్నం.